రైట్స్ కోసమే ఇష్యూ చేస్తుంది. అదే హైకోర్టు అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్తో పాటు లీగల్ రైట్స్ కోసం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కోసం కూడా ఈ రిట్లు అనేటువంటివి ఇష్యూ చేస్తుంది అని చెప్పాం. అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఫండమెంటల్ రైట్స్ కోసం మాత్రమే రిట్లను ఇష్యూ చేస్తుంది, హైకోర్టు మాత్రం ఫండమెంటల్ రైట్స్తో పాటు ఇతర రకాలైనటువంటి హక్కుల కోసం కూడా రిట్లని ఇష్యూ చేస్తుంది అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. మనము ప్రజెంట్ ఉండేటువంటి 6 రకాలైనటువంటి ప్రాథమిక హక్కుల గురించి నేర్చుకున్నాం. 14 నుంచి 18 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ సమానత్వపు హక్కు గురించి, రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తే, 19 నుంచి 22 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు గురించి చెప్తే, 23 టు 24 అనేటువంటివి పీడనాన్ని నిరోధించే హక్కు అనేటువంటిది, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి దాని గురించి చెప్తే, 25 టు 28 అనేటువంటి ఆర్టికల్స్ రైట్ టు రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు గురించి చెప్తే, 29 30 అనేటువంటి ఆర్టికల్స్ రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి, సాంస్కృతిక విద్యా విషయపు హక్కు గురించి 29 నుంచి 30 వరకు ఆర్టికల్స్ చెప్తే, 32 అనేటువంటిది రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేటువంటి దాని గురించి నేర్చుకున్నాం. 31 అనేటువంటి ఆర్టికల్ ప్రజెంట్ లేదు, అది రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది. ఆస్తి హక్కుల జాబితా, అంటే ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవర చట్టం 1978 ప్రకారం తొలగించి 300A అనేటువంటి ఆర్టికల్లో ఒక లీగల్ రైట్ లాగా, ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ లాగా మార్చుకున్నాం అని చెప్పడం జరిగింది. ఇలా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి చెప్పుకున్న తర్వాత మనకి 3వ భాగంలో తాడుపాటులో 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి అని నేర్చుకున్నాం. ఈ 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ నేర్చుకునే క్రమంలో మనం 32 వరకు 32 ఆర్టికల్స్ వరకు నేర్చుకున్నాం. ఇంకా మిగిలినటువంటి ఈ 33 34 35 అనేటువంటి ఆర్టికల్స్ గురించి కూడా నేర్చుకోవాలి. 33 34 35 అనేటువంటి ఆర్టికల్స్ గురించి నేర్చుకొని ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ లేకపోతే మెయిన్ ఫీచర్స్, లక్షణాలు ఏంటి అనేటువంటిది చిన్న చాప్టర్, చిన్న టాపిక్ నేర్చుకొని దీని తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి దాంట్లోకి ఎంటర్ అవుదాం. కేసెస్ అనేటువంటివి నేను ఫండమెంటల్ రైట్స్ అయిపోయిన వెంటనే చెప్పను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా చెప్పిన తర్వాత రెండిటికి సంబంధించినటువంటి కేసెస్ గురించి నేర్చుకుందాం. ఇంపార్టెంట్ కేసెస్ చాలా ఉంటాయి, వాటన్నిటి గురించి ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నేను కేసులు అనేటువంటివి చెప్తే మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోకుండా కేసుల గురించి చదివితే కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని రెండింటి గురించి నేర్చుకున్న తర్వాత కేసెస్ గురించి చదువుదాం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లో ఆర్టికల్ 33 కంటిన్యూషన్ అండి. ఆర్టికల్ 33 అనేటువంటిది ఈ 31లో మీకు ఒక 3 సబ్ఆర్టికల్స్ చెప్పింటాను. చెప్పానా ఏమేమి సబ్ఆర్టికల్స్ చెప్పాను? 31లో ఏ అనేటువంటి ఆర్టికల్ చెప్పాను, 31లో బి చెప్పాను, 31లో సి చెప్పాను, అంతేనా? ఇప్పుడు చూడండి 31A ఏం చెప్తుంది. 31A అనేటువంటిది ల్యాండ్ రిఫార్మ్స్, అంటే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించినటువంటి విషయాలు, జమీందారీ విధానానికి ఎగెయిన్స్ట్గా చేసినటువంటి విషయాలు, భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు, జమీందారీ విధానానికి సంబంధించినటువంటి అంశాలు, రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ఉండేటువంటి విషయాలు,
వీటికి సంబంధించి చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు ఎగెనిస్ట్గా ఉన్నప్పటికీ అవి చెల్లుతాయి అని చెప్పినటువంటి ఆర్టికలే 31A అనేటువంటిది. అంతేగా చెప్పింది 31A అనేటువంటిది. ఏం చెప్తుంది? ప్రభుత్వము భూ సంస్కరణల అమలు కోసం చేసినటువంటి చట్టాలు, జమీందారీ విధానానికి ఎగెనిస్ట్గా చేసినటువంటి చట్టాలు, అదేవిధంగా ఆస్తి హక్కుకు ఎగెనిస్ట్గా చేసినటువంటి చట్టాలు, ఎవరి దగ్గర నుంచైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవడం కోసం చేసినటువంటి చట్టాలు, అవి ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉన్నప్పటికీ, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వ్యాలిడ్ అవుతాయి, చెల్లుబాటు అవుతాయి అని ఏ ఆర్టికల్ చెప్పింది? 31. అంటే 31A ఆర్టికల్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. అంతేనా? ప్రాథమిక హక్కుల పైన రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది కదా ఏ ఆర్టికల్? 31A. కొన్ని పరిమితులు విధించింది ఏ ఆర్టికల్? 31A అనేటువంటిది. నెక్స్ట్ 31B అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది? 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలు, 9th షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు, అవి ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉన్నప్పటికీ చెల్లుతాయి. 9వ షెడ్యూల్ అనేటువంటి దానిపైన న్యాయ సమీక్షాధికారం చెల్లదు. అంతేనా చెప్పింది? ఇప్పుడు చూడండి, 9వ షెడ్యూల్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇవి ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉన్నప్పటికీ వ్యాలిడ్ అవుతాయి. 9వ షెడ్యూల్ పైన కాన్స్టిట్యూషనల్ రివ్యూ అనేటువంటిది ఉండదు, న్యాయ సంరక్షణ అంటే న్యాయ సమీక్షాధికారం చెల్లదు. అంటే 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలు ఇవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి అని కొట్టేయడానికి లేదు అంటుంది. ఇవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి అని కొట్టేయడానికి లేదు అంటుంది. ఏ ఆర్టికల్? 31B అనేటువంటిది. మీకు దీని గురించి ఇనీషియల్గా చెప్పాను. 9th షెడ్యూల్ అనేటువంటి దానిని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది 1951 ప్రకారం. ఈ రెండు 31A 31B ఈ రెండు ఏ రాజ్యాంగ సవరణ చట్టం? మొదటి రాజ్యాంగ సవరణ. 9వ షెడ్యూల్ అనేటువంటిది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చి ఇనీషియల్గా ఎన్ని అంటే ఇనీషియల్గా మొత్తం ఎన్ని చట్టాలు ఉండేటివి 9వ షెడ్యూల్లో? 13 చట్టాలు ఉండేటివి. ప్రజెంట్ 9వ షెడ్యూల్లో ఎన్ని చట్టాలు ఉన్నాయి? 284 అంశాలు ఉన్నాయి. అంటే ప్రజెంట్ 9వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయండి? 284 అంశాలు. ఈ 284 అంశాలు రాజ్యాంగ విరుద్ధము అని కొట్టేయడానికి లేదు అంటుంది ఏ షెడ్యూల్? 9వ షెడ్యూల్ అనేటువంటిది. ఏ చట్టం ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? అంటే మొత్తం 12 షెడ్యూల్లో న్యాయ సమీక్షాధికారం చెల్లదు అని ఏ షెడ్యూల్కు సంబంధించి చెప్తారు అంటే 9th షెడ్యూల్కు సంబంధించి. కానీ రీసెంట్గా వచ్చినటువంటి కేసు గురించి మీ అందరికీ తెలుసు, కుయాల్హో కేసు అనేటువంటిది, కుయాల్హో వర్సెస్ తమిళనాడు కేసు అనేటువంటిది 2007. ఈ సంవత్సరంలో ఈ కేసులో సుప్రీంకోర్టు అనేటువంటిది ఏం చెప్పింది అంటే 1973 ఏప్రిల్ 24 తర్వాత ఆఫ్టర్ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్, ఈ 1973 ఏప్రిల్ 24 తర్వాత ఈ 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి ఏదైనా ఒక అంశం రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని కొట్టేసేటువంటి అధికారం మాకు ఉంది, కోర్టులకు ఉంది అని చెప్పింది. ఏ కేసులో? కుయాల్హో వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం అనేటువంటి కేసులో. అంటే ప్రజెంట్ 9వ షెడ్యూల్ పైన కూడా కోర్టులకి న్యాయ సమీక్ష అధికారం ఉందా లేదా? ఉంది. ఏ కేసులో చెప్పింది? కుయాల్హో కేసులో. ఎప్పటి నుంచి చేర్చిన అంశాలను కొట్టేస్తామని చెప్పింది? 1973 ఏప్రిల్ 24 అసలు 9వ షెడ్యూల్లో ఎటువంటి అంశాలు ఉంటాయి? భూ సంస్కరణలకు సంబంధించినవి, ల్యాండ్ సీలింగ్లకు సంబంధించినవి, దానితో పాటు ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటివి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంటే కొంచెం డిస్ప్యూటెడ్ అంశాలన్నీ కూడా ఎక్కడుంటాయి?
ఎందుకని వీటిని కొట్టేయడానికి లేదు అని రాసుకున్నారు కాబట్టి డిస్ప్యూటెడ్ అంశాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. యాక్చువల్గా మీకు బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు, ఈ కేసు గురించి తెలుసు. ఈ బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో రిజర్వేషన్ ఎంత శాతం మించకూడదు? 50% రిజర్వేషన్స్ మించకూడదు. ఇందిరా సాహ్ని కేసులో కూడా ఏమని చెప్పింది? 50%. అశోక్ కుమార్ ఠాగూర్ కేసులో కూడా ఏమని చెప్పింది? 50% మించకూడదు అని చెప్పింది రిజర్వేషన్. అంతేనా? ఈ మూడు కేసుల్లో రిజర్వేషన్స్ 50% మించకూడదు. కానీ తమిళనాడు ప్రభుత్వం అనేటువంటిది, తమిళనాడు ప్రభుత్వం ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించింది? 69% రిజర్వేషన్లు కల్పించింది. 69% రిజర్వేషన్లను కల్పిస్తూ 76వ రాజ్యాంగ సవరణ చట్టం 1994 ప్రకారం 76వ రాజ్యాంగ సవరణ చట్టం 1994 ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అనేటువంటిది 69% రిజర్వేషన్లు అనేటువంటివి ప్రొవైడ్ చేసి, ఈ 76వ రాజ్యాంగ సవరణ చట్టం 1994 ప్రకారం తమిళనాడులో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారు? 69%. ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎవరు చేసింటారు? రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎవరు చేయాలి? పార్లమెంట్. అంటే తమిళనాడులో 69% రిజర్వేషన్లు కల్పించడం కోసం పార్లమెంట్ అనేటువంటిది 76వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. ఈ చట్టాన్ని, ఈ 76వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? 9వ షెడ్యూల్. ఎందుకని? ఈ 69% రిజర్వేషన్లను కొట్టేయకుండా ఉండడం కోసం 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం అమెండ్మెంట్ ఎన్నవది అంటాడు? ఎన్నో అమెండ్మెంట్? 76th అమెండ్మెంట్ అనేటువంటిది. మరి ఈ 76వ అమెండ్మెంట్ ప్రకారం 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించి ఎక్కడ ఇన్సర్ట్ చేశారు అంటే దీన్ని 9వ షెడ్యూల్. మీకు దీనితో పాటు నేను ఏం చెప్తున్నాను అంటే 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాల గురించి చెప్తున్నాను. అంశాల్లో రిజర్వేషన్లకు సంబంధించినవి ఉంటాయి, దాంతోపాటు ల్యాండ్ సీలింగ్లకు సంబంధించినవి ఉంటాయి, జమీందారీ సిస్టంకి సంబంధించినవి ఉంటాయి, ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. డిస్ప్యూటెడ్ అంశాలు, కోర్టుల పరిధి నుంచి తప్పించుకోవడం కోసం, కోర్టులు కొట్టేయకుండా ఉండడం కోసం వాటిని 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం, ఐడియా ఉందా? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది, ఇది 1975 నుంచి అమల్లోకి వచ్చినటువంటిది. ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం, ఈ చట్టం అనేటువంటి దాన్ని చేసి మ్యాక్సిమం ఒక కుటుంబానికి, ఒక యూనిట్కి ఎంత అంటే ఎంత పొలం ఉండాలి అనేటువంటి దానికి, అంటే రెండు పంటలు పండేటువంటి మాగాణి భూములు అయితే ఎంత లిమిట్ ఉండాలి, మెట్ట భూములు అయితే ఎంత లిమిట్ ఉండాలి అని చెప్పేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను పివి నరసింహారావు ప్రభుత్వం చేస్తే, దానిని కొట్టేయకుండా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం అనేటువంటిది, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా ఏ షెడ్యూల్లో చేర్చుకున్నాం? 9వ షెడ్యూల్. అంటే 9వ షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే చెప్తున్నా. ఇలా 31B అనేటువంటిది దేని గురించి చెప్పింది అంటే 9th షెడ్యూల్ గురించి. 9th షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలు ప్రాథమిక హక్కులకి ఎగెనిస్ట్గా ఉన్నాయి అని, వాటిని కొట్టేయడానికి లేదు అంటుంది 31B. మళ్ళీ మీకు 31C అనేటువంటిది కూడా చెప్పాను. 31C అనేటువంటిది ఏం చెప్పింది? ఆదేశిక సూత్రాలలోని 39B 39C, ఈ రెండు ఆదేశక సూత్రాలను అమలు చేసేటప్పుడు అవి ప్రాథమిక హక్కులకి ఎగెనిస్ట్గా ఉన్నప్పటికీ, ఈ రెండు ఆదేశక సూత్రాలను అమలు చేసేటప్పుడు చేసినటువంటి చట్టాలు ఆదేశక సూత్రాలకు ఎగెన్ అంటే ప్రాథమిక హక్కులకు ఎగెనిస్ట్గా ఉన్నప్పటికీ వ్యాలిడ్ అవుతాయి, చెల్లుతాయి అని చెప్పడం జరిగింది 31C. దీనిని ఏ అమెండ్మెంటు? 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకోవడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971.
ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ప్రకారం 31లో సి అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీనికి ఒక ఎగ్జాంప్షన్ చెప్తాను. మీకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం తెలుసు కదండి. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 అనేటువంటిది రాజ్యాంగానికి ఎక్కువ అమెండ్మెంట్స్ చేసింది, ఎక్కువ ఎక్కువ అంశాలను మార్పు చేసింది, సవరించింది. ఏ అమెండ్మెంట్ అంటే 40. అందుకే దీన్ని ఏమన్నాం, మినీ రాజ్యాంగం అని పిలిచాం, మినీ కాన్స్టిట్యూషన్ అని పిలిచాం. ఏ అమెండ్మెంట్ని 42 మినీ రాజ్యాంగం అని పిలిచాం. ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో ఒక అంశం ఏం చెప్పింది అంటే, 25వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏ రెండు ఆదేశిక సూత్రాలను అమలు చేసేటప్పుడు చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకి ఎగెనిస్ట్గా ఉంటే చెల్లుతాయి అని చెప్పింది. ఏ రెండు ఆదేశిక సూత్రాలు? ఓన్లీ 39B, 39C. ఇది ఏమి చెప్పింది అంటే, ఆ రెండే కాదు, 39th ఆర్టికల్లో ఉండేటువంటి అన్ని ఆదేశిక సూత్రాలను అమలు చేసేటప్పుడు రూపొందించినటువంటి చట్టాలు, ఈ ఆదేశిక సూత్రాలను రూపొందించినప్పుడు చేసేటువంటి చట్టాలు, అవి ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉన్నప్పటికీ చెల్లుతాయి అని చెప్పింది. ఏ అమెండ్మెంట్ ప్రకారం? 42, అర్థమైందా? 25 ప్రకారం ఏ రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది, 39B, 39C. కానీ 42 మాత్రం అన్ని ఆదేశిక సూత్రాలు, 39th ఆర్టికల్లో ఉండేటువంటి అన్ని ఆదేశిక సూత్రాలు అమలు చేసేటప్పుడు రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చెల్లుతాయి అని చెప్పింది 42వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే ఎవరికి సుప్రీమసీ, ఎవరికి ఆధిపత్యం ఇచ్చింది? ప్రాథమిక హక్కుల కంటే కూడా దేనికి ప్రయారిటీ ఇచ్చింది? ఆదేశిక సూత్రాలకి. ఏ అమెండ్మెంట్? 42nd అమెండ్మెంట్. అప్పుడు కోర్టు ఏమని చెప్పింది అంటే, సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేస్ 1980 మినర్వా మిల్స్ కేస్ అనేటువంటి దానిలో 1980లో మినర్వా మిల్స్ కేసులో ఏమని తీర్పునిచ్చింది అంటే ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేసేటప్పుడు, అన్ని ఆదేశిక సూత్రాలను అమలు చేసేటప్పుడు అనేటువంటి దానిని కొట్టేసింది. అంటే కేవలం ఈ 39B మరియు 39C మాత్రమే అమలు చేసేటప్పుడు మాత్రమే, ఆ 39B, 39C అనేటువంటి దానికి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది. కానీ రిమైనింగ్ 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో చేసినటువంటి అంశాలను ఏ కేసులో కొట్టేసింది? మినర్వా మిల్స్ కేసులో కొట్టేసింది. అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ కూడా ఒక చారియట్కి ఒక బండికి ఉండేటువంటి రెండు వీల్స్ లాంటివి, ఒక బండికి ఉండేటువంటి రెండు చక్రాల లాంటివి. ఇవి రెండూ కూడా కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే, కోఆపరేట్ చేసుకున్నప్పుడు మాత్రమే, సమతౌల్యంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం, భారతదేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు ఒక క్రమ పద్ధతిలో సమతౌల్యం చేసుకున్నప్పుడు మాత్రమే, ఈక్విలైట్ చేసుకున్నప్పుడు మాత్రమే భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. అందుకని ఈ రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ టూ వీల్స్ ఆఫ్ ఏ చారియట్, ఒక రథానికి ఉండేటువంటి రెండు చక్రాల లాంటివి అని ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు? మినర్వా. అంటే అంతకుముందు 42వ రాజ్యాంగ సవరణ చట్టం వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది? ఆదేశిక సూత్రం. ఆ ప్రయారిటీని తగ్గిస్తూ రెండిటిని కూడా కోఆర్డినేట్ చేసుకోండి, రెండిటిని సమతౌల్యం చేసుకోండి, రెండు ముందుకెళ్తే మాత్రమే దేశం అనేటువంటిది ప్రగతి పదంలో వెళ్తుంది అని ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసినటువంటి అంశాన్ని ఏం చేసింది? కొట్టేసింది. ఇలా ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ కూడా ఒక బండికి ఉండేటువంటి రెండు చక్రాల వంటివి అని ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు?
మినర్వా మిల్స్ కేస్. ఈ మినర్వా మిల్స్ కేస్ అంటే ఏ రాజ్యాంగ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో వేశారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో వేశారు. మినర్వా మిల్స్ కేసు దేనికి సంబంధించింది అంటే 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో, అమెండ్మెంట్ యాక్ట్లో చేసిన అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, వాటిని కొట్టేయండి అని కొట్టుకెళ్తే ఈ కేసులో ఏమని తీర్పునిచ్చింది అంటే మొత్తం 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టేలా దానిలో ఉండేటువంటి కొన్ని అంశాలు ఏవైతే కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉన్నాయో వాటిని మాత్రమే కొట్టేసింది. అలా కొట్టేసినటువంటి అంశం, అలా కొట్టేసినటువంటి అంశం ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు అన్నిటినీ కూడా అమలు చేసేటప్పుడు చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకి అగెనిస్ట్గా ఉన్నప్పటికీ చెల్లుతాయి అని చెప్పింది. దానిని మాత్రమే కొట్టేసి ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది, ఇవి రెండు ఒక బండికుండేటువంటి రెండు చక్రాల వంటివి, టూ వీల్స్ ఆఫ్ ఏ చారియట్ అని చెప్పింది. ఏ కేసులో? మినర్వా మిల్స్ కేసు. అర్థమైందా? మినర్వా మిల్స్ కేసు ఏ సంవత్సరం? 1980. దేనికి అగెనిస్ట్గా కోర్టులో వేశారు? 42nd అమెండ్మెంట్కి. ఇప్పుడు ఏం చెప్పింది ఈ కేసులో? రెండిటి మధ్య సమన్వయం అవసరం, రెండిటికీ కూడా సమతౌల్యత అవసరం, ఈక్విలిబ్రియం అవసరం రెండిటినీ కూడా. అవి ఒకటి ముందుకు ఒకటికి వెనక్కి వెళ్తే బండి ఎలాగైతే విరిగిపోతుందో, బండి చక్రం ఎలాగైతే విరిగిపోతుందో, ఇవి రెండు కూడా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రెండు కూడా ముందుకు వెళ్తూ ఉంటే, రెండు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ దేశం అనేటువంటిది ప్రగతి పదంలో వెళ్తుంది. అంతేగాని ఒకదానికి ప్రయారిటీ ఇచ్చి ఒకదానికి ప్రయారిటీ ఇవ్వకపోతే ఈ ప్రగతి పదం ఆగిపోతుంది, ఈ డెవలప్మెంట్ అనేటువంటి ఇరుసు ఇరిగిపోతుంది అని చెప్పింది. ఏ కేసులో అంటే మినర్వా మిల్స్ కేసులో. అంటే నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే 39ABC అనేటువంటి మూడు ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్, అంతేనా? ఫండమెంటల్ రైట్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని పరిమితులు ఈ ఆర్టికల్స్ ద్వారా వచ్చాయి. 31A, 31B, 31C. 31A, 31B ఏ అమెండ్మెంటు? ఫస్ట్ అమెండ్మెంట్. 31C ఏ అమెండ్మెంటు? 25th అమెండ్మెంటు. సరే, ఇంతవరకు అయిపోయింది. తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ గురించి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి నేర్చుకున్నాం. మినర్వా మిల్స్ కేసు, దీన్ని ఇంకా కొంచెం కేసులో దానికి సంబంధించినటువంటి ఎలాబరేషన్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ 33 అని పెట్టుకుందాం. ఏం చెప్పింది ఆర్టికల్ 33? 33, 34